ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై స్వామి శ్రీనివాసనంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు రామతీర్థం ఘటనపై స్పందించిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఎక్కడైనా హిందువులకు విఘాతం కలిగినా కష్టం వచ్చినా మొట్టమొదటి సేవకుడిగా దేవాదాయ శాఖ మంత్రి ఉండాలన్నారు వెల్లంపల్లి నిజమైన హిందువు అయితే హిందుత్వంపై విశ్వాసం ఉంటే ఆయన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ లేఖను రామతీర్థం కోదండరామస్వామి పాదాల వద్ద ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు అలా చేస్తే మళ్ళీ అఖండ మెజారిటీతో వెల్లంపల్లిని గెలిపిస్తామని స్వామి శ్రీనివాసానంద సరస్వతి అన్నారు ఈ విధముగా హిందూ సమాజాన్ని గత పంతొమ్మిది నెలల నుండి సుమారుగా ఈ ఈ ప్రభుత్వం హిందుత్వాన్ని పిచ్చువాలుగా హిందువుల పిచ్చువాలుగా పరిగణలోకి తీసుకొని మమ్మల్ని పిచ్చువాలుగా చేస్తూ ఉన్నారు ఈరోజు రామతీర్థంలో ఇరవై ఎనిమిదవ తేదీన దుర్ఘటన జరిగితే విజయనగరం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మన రాష్ట్రానికి ఉండేటువంటి మన వెల్లంపల్లి గారు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారే అయ్యా ఇన్ఛార్జి మంత్రి గారు మీకు ఈ దుర్ఘటన మీకు వినబడలేదా కనబడలేదా ఇప్పుడా మీరు కళ్ళు తెరుస్తారు రోజా మీరు రామతీర్థానికి వెళ్ళేది మీరు దేవాదాయ శాఖ మంత్రి కదా దేవుడు తాలూకా మొదటి మొదటి ప్రతినిధి కదా మీరు ఎక్కడైనా హిందువులకి విఘాతం కలిగినా దేవుడికి కష్టం కలిగినా మొట్టమొదటి సేవకుడిగా మీరు ఉండాలి కదా ఏమిటండి దారుణం ఏమిటండి అన్యాయం దేవాదాయ శాఖ మంత్రి గారు మేము అడుగుతున్నాం మీరు ని నిజమైన హిందువు అయితే వెల్లంపల్లి గారు మీరు హిందుత్వం మీద విశ్వాసం ఉంటే హిందూ ధర్మం మీద నమ్మకం ఉంటే కోదండరాముడి మీద విశ్వాసం ఉంటే మీరు రామతీర్థాలు వెళ్తున్నారు ఇప్పుడు మీరు రాజీనామా చేయండి ఆ రాజీనామాని రాముడు పాదాల మీద పెట్టండి రామతీర్థంలో